హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుత కాలంలో అంటే ఈ కలియుగంలో తల్లి తండ్రితో సమానంగా చూసుకోవాల్సిన కూడా తన అత్త మామల్ని అనాథ ఆశ్రమాలు పాలు చేస్తున్నారు. ఇలాంటివి ఒకటి కాదు, ఎన్నెన్నో సంఘటనలు జరుగుతున్నాయి. వాటి గురించి మనం తరచూ ఎక్కడో ఒక చోట వార్తల్లో వింటూనే ఉంటాం. అలా జరిగిన ఒక సంఘటన గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. బెంగళూరులో రాము అనే వ్యక్తి నివసిస్తున్నాడు. తన భార్య పేరు సుజన. వాళ్ళిద్దరికి పెళ్ళయ్యి 5 సంవత్సరాలు కావస్తుంది వరకు ఒక పాప కూడా ఉంది. సుజన తల్లిని, సుజన అన్నతమ్ములు ఆమెకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఇంట్లో ఉంచుకోలేక అనాథ ఆశ్రమంలో వదిలేశారు. తల్లి మీద మమకారంతో సృజన తన భర్త అయిన రాము సహాయంతో తన తల్లిని అనాథాశ్రమం నుంచి ఇంటికి తీసుకువచ్చి తను మళ్ళీ మామూలు మనిషి అయ్యే వరకు కూడా తన దగ్గరే ఉంచుకొని చాలా సేవలు చేసింది. అలా తన తల్లిని బాగు చేసుకుని ఒక 3 సంవత్సరాల పాటు తన దగ్గరే ఉంచుకొని కంటికి రెప్పలా చూసుకుంది. 3 సంవత్సరాల సృజన అన్నతమ్ములు తాము చేసిన తప్పును తెలుసుకుని తల్లిని మళ్ళీ తమ వెంట తీసుకువెళ్లారు. అలా కొన్నాళ్ళకి ఉన్నట్టుండి సృజనకి ఏమీ తెలియదు, కానీ తన అత్తగారిని ఎలా అయినా వదిలించుకోవాలి అనుకుంది. రాము తల్లికి కూడా వయసు భయపడి కాస్త అనారోగ్యంగా పాలైంది. ఆమెకు సేవలు చేసుకోలేక సృజన ఎలా అయినా సరే ఆమెను వదిలించుకోవాలి, ఎలాగలాగా రాముకి నచ్చ చెప్పి అనాథాశ్రమం వదిలేయాలి అని చెప్పి నిర్ణయించుకుంది. ఇలా రోజుకి గొడవ గురించి రాము ఇంటికి రాగానే చెప్పేది రాముకి తన తల్లి మీద ద్వేషం కలిగేలా చేసింది. సుజన ఒకరోజు తన మనసులో మాట చెప్పేసింది, ఎలా అయినా సరే మీ అమ్మను మనం అనాథాశ్రమంలో వదిలేద్దాం అని రాము దగ్గర నుండి చెప్పింది. ఆ తర్వాత రాము చేసిన పని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంతేకాదు, అసలు ఇలా జరుగుతుంది అని ఊహించి ఉండరు కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనని కనిపించిన తల్లిని అంత ఈజీగా రాము వదులుకోవాలనుకోలేదు. తనకు జరిగేది మొత్తం తెలుసు. ఎందుకంటే సృజన మనసులో ఇలాంటి ఆలోచన రావడానికి ముందే రాము సృజన ప్రవర్తనను పసిగట్టాడు. ఎప్పటికైనా సరే తన మనసులో మాట బయట పెడుతుందేమో అని ఆలోచించి రాము సృజనకు అనుమానం రాకుండా తన దగ్గర నటించాడు. చివరికి సుజన తన మనసులో మాట చెప్పేసుకుంది. ఇక నేను చేయాల్సింది చేస్తా అని సుజనాకి చెప్పి రాము వెళ్ళి లాయర్ని కలుస్తాడు. అలా కాసిన తర్వాత నోటీసులు తీసుకుని ఇంటికి వచ్చి సుజనాని సంతకం చేయమంటాడు. అనాథాశ్రమం వదిలేస్తున్నాడేమో అనుకుని సంతకం పెట్టింది ఆమె. చెప్పి సంతకం పెట్టకపోతే పైన ఒక డాక్యుమెంట్ చూసి ఒక్కసారిగా బిత్తరపోయింది సుజన. ఇంతకీ ఏమిటి అనుకుంటున్నారు, అది డివోర్స్ పేపర్స్. నవమాసాలు నన్ను మోసి కని పెంచి నా కోసం ఎన్నో కష్టాలు పడి నన్ను ఈరోజు ఈ స్థాయికి తెచ్చింది నా తల్లి. అంతెందుకు, నా కన్న తల్లి లేకపోతే నువ్వు నా జీవితంలోకి వచ్చేదానివే కాదు. అలాంటిది ఈరోజు నా తల్లిని నువ్వు ఇలా వదిలేయమంటున్నావు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక నీకు విడాకులు ఇచ్చి పంపించేస్తున్నాను అంటూ కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు రాము. ఇక చేసేదేమీ లేక ఆ డివోర్స్ కాగితాలను తీసుకుని తన పుట్టింటికి వెళ్ళింది. అప్పుడు మళ్ళీ సుజన తల్లి వచ్చి నచ్చ చెప్పి తన కూతుర్ని తప్పైందని, మరలో ఎటువంటి తప్పు జరగదని హామీ ఇచ్చి ఇద్దరిని కలిపి వెళ్ళింది. కాబట్టి ఫ్రెండ్స్, ఇది మీరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ప్రస్తుత కాలంలో సొంత అమ్మా నాన్నలు వదిలించుకునే కొడుకులు అత్త మామని టార్చర్ చేసే కోడళ్ళలో ఉన్నారు. మనకి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళ కోసం మనం జీవితాంతం కష్టపడినా పర్వాలేదు, కానీ వాళ్ళని అర్ధాంతరంగా వదిలేయకూడదు. ఈ విషయం కూడా గుర్తుంచుకోండి చాలు. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.